ఈ ట్రాక్టరు 1970 మోడలు రష్యన్ ట్రాక్టరు బెలారస్ బెలారస్ అనేది ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్లో ఒక భాగం ఈరోజు సపరేట్ కంట్రీ అయిపోయింది ఇది వచ్చి 1970 మోడల్ ఆ నుంచి ఇక్కడ 70 మోడల్ అయితే 71 మాకు డెలివరీ అయింది ట్రాక్టరు ఆ రోజుల్లో ఇది 22,000 ఒరిజినల్ రేటు 8,000 రూపాయలు గుడ్ విల్ ఇచ్చి ఏరే వాళ్ళతో మేము గుడ్ విల్ ఇచ్చి తీసుకున్నాము ఈ ట్రాక్టర్ను అంటే టోటల్ మాకు 30,000 పడింది ఇకపోతే ఈ ట్రాక్టరే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మాకు రష్యన్ ట్రాక్టర్లు అంటే బాగా ఇష్టం అంటే ఎందుకంటే అంత మునుపు కూడా మాకు DT28 అనే ట్రాక్టర్ ఉంది 1966లో దాని తర్వాత అది చిన్న ట్రాక్టర్ అనుకుని ఆ రోజుల్లో బెలారస్ తీసుకోవాలనుకుంటే ఇట్లే డిమాండ్గా ఉండి దొరకక మాకు U500 మాకు గవర్నమెంట్ సప్లై చేసింది ఆగ్రోస్ వాళ్ళు కానీ అది మాకు సరిగ్గా పనిచేయలేదు 1 సంవత్సరానికే ట్రబుల్ ఇస్తూ ఉంటే మళ్ళీ దాన్ని అమ్మేసి మేము మళ్ళీ తర్వాత ఈ ట్రాక్టర్ కొనడం జరిగింది ఈ ట్రాక్టర్ వచ్చిన నుంచి మాకు బాగా వ్యవసాయపరంగా కానీ బాగా దుక్కులు లోతుగా దున్నేదానికి కానీ టైం సేవ్ అయ్యేదానికి కానీ బాగా ఉంది అందుకు మేము దాదాపు 2010 వరకు బండి ఫుల్ రన్నింగ్లోనే ఉండింది ఈ మధ్యన ఏంటంటే ఈ 10 సంవత్సరం మరీ డీజిల్ టూ మచ్గా పెరుగుతా రోడ్డు రన్నింగ్కే నాలుగు మనకు తేడా వస్తుంది కానీ పొలంలో ఏం పెద్ద తేడా రావడం లేదు అయినా రోడ్డు రన్నింగ్ పొలాలు దూరభారం పోవాలంటే డీజిల్ ఎక్కువ ఖర్చు వస్తూ ఉంది అందుకు ఆపేసి ఇప్పుడు జాండీర్ వాడుతున్నాము లేకపోతే ఇది మటుకు ప్లవ్కు చాలా సూటబుల్ ట్రాక్టరు 3x ప్లవ్ ఆరు 2x ప్లవ్కు ఇకపోతే ఈ ట్రాక్టర్లో వచ్చే స్పెషల్ ఏంటంటే ఒకసారి డీజిల్ ట్యాంక్కి 100 లీటర్లు డీజిల్ పట్టుకున్నాము అంటే నువ్వు మరి పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 వరకు నువ్వు తిరుగు లేకుండా నువ్వు డీజిల్ ఒక చూసుకోవాల్సిన అవసరం లే నువ్వు 12 2x ప్లవ్ అయితే 12 ఎకరాలు 11 ఎకరాలు ప్లవ్ రాత్రి 9 ఇంటికి అయిపోయి చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము ఇకపోతే ఇంజన్ ఆయిల్ వచ్చి 16 లీటర్లు పడుతుంది కెపాసిటీ 260 అవర్స్కు మేము చేంజింగ్ చేసేవాళ్ళము ఇకపోతే గేర్ బాక్స్ ఆయిల్ 50 లీటర్స్ పడుతుంది అవి అంటే అదేం పెద్ద మెయింటెనెన్స్ వచ్చేది కాదు అసలు గేర్ బాక్స్ కానీ మాకు ఫ్రంట్ పర్సన్ కానీ ఏదే కానీ హైడ్రాలిక్ విషయం కానీ ఏది రిపేర్ కూడా వచ్చేది కాదు బాగా నడుస్తూ ఉండింది గేర్లు వచ్చి దీనికి 12 ప్లస్ 2 అంటే లోడ్ గేర్ వచ్చి 6 రివర్స్తో హై గేర్ వచ్చి 6 స్పీడ్ వచ్చి సేద్యంలో బాగా మంచి స్పీడ్ ఉంటుంది రోడ్ రన్నింగ్ మటుకు తక్కువే 25 కిలోమీటర్లు మ్యాక్సిమం 25వే పోతుంది ఈ చిన్న ట్రాక్టర్లతో పోల్చుకుంటే చాలా తక్కువ చిన్న ట్రాక్టర్లు వచ్చి 30 నుంచి 35-40 వరకు పోతున్నాయి ఆ స్పీడ్ వలన కూడా మనం దీన్ని ఇప్పుడు వాడకం తగ్గేయడం జరిగింది ఇకపోతే దీనికి బ్యాటరీలు వచ్చి మామూలుగా ఒరిజినల్గా 2 బ్యాటరీలు ఉంటాయి 6V 6V ఆ రోజుల్లో 6V 6V బ్యాటరీ దొరికేటివి కాబట్టి 2 వేసేవాళ్ళము ఈరోజు సింగిల్ 12V ఒకే బ్యాటరీ అయినా కూడా సెల్ఫ్ ఎత్తుతుంది బాగా హైడ్రాలిక్ చాలా పవర్ఫుల్ హైడ్రాలిక్ ఇంకో విషయం ఏంటంటే హైడ్రాలిక్ మనకు ఉపయోగం లేనప్పుడు గేర్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే గేర్ వేసేయచ్చు ఇట్లా చూపిస్తాం ఈ గేర్ ఇది వేసామంటే గేర్ రన్నింగ్లో ఉంటుంది పంపు హైడ్రాలిక్ లేదా అంటే మనకు ఉపయోగంలో హైడ్రాలిక్తో ఏం పని లేదంటే మనం న్యూట్రల్ చేసేయచ్చు చూసేస్తే అయిపోయారు బండి మీద అసలు ఇంకా ఎలాంటి హైడ్రాలిక్ లోడ్ ఉండదు ఈ ట్రాక్టర్కు స్పెషల్ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఆ రోజుతో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లగ్ ఉంది ఇక్కడ ఈ ప్లగ్ వలన ట్రైలర్కు లైటింగ్ కనెక్షన్ బ్రేక్ లైట్లు ఇండికేటర్సు ఇచ్చేసుకునేదానికి ఆ రోజుల్లోనే ఇండికేటర్ ఇచ్చినాడు ఇప్పుడు మన ఇండికేటర్ ట్రాక్టర్స్కు 2000 నుండి ఇస్తున్నాడు ఇంతకు మునుపు ఇచ్చేవాడు కాదు అది కూడా జాండీర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాతనే ఇది ఇస్తున్నాడు ఇకపోతే దీంతో ఇంకొక స్పెషల్ చెప్పుకోదగ్గది ఏంటంటే టైర్ పెద్ద టైర్ పంచర్ అయినా కూడా ఈ బండికి వచ్చిన ఈ హైడ్రాలిక్ సిస్టమ్తోనే జాకీతో పని లేకుండా హైడ్రాలిక్ టైర్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు లిఫ్ట్ చేసుకొని పంచర్ వేసుకోవచ్చు పంచర్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా పెద్ద గొప్ప స్పెషల్ ఏంటంటే గాలి కూడా ఈ ట్రాక్టర్తోనే గాలి పట్టుకోవచ్చు సపరేట్ కంప్రెసర్ లేకుండా ఇక్కడికి వచ్చి
కంపెనీ వాడే ఒక ఈ నాజిల్ తీసేసి ఈ నాజిల్ స్థానంలో ఒక అడాప్టర్ ఇస్తాడు. అడాప్టర్ ఫోన్ కనెక్షన్ ఇస్తాడు. ఇక్క నుంచి ఆ ప్లగ్ కు అడాప్టర్ బిగించుకొని టైర్ గాలి పట్టుకోవచ్చు. అది ఒక దీంతో పెద్ద గొప్ప అడ్వాంటేజ్ అది ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఇంకొకటి ఆ ఏంటంటే దీనికి కంపల్సరీ పొలాన్ని వేలగల్లో కంపెనీ వాడే డ్రైవర్కి గాను ఒక వాటర్ 2.5 లీటర్ 3 లీటర్లు దాదాపు ఉండే వాటర్ బాటిల్ ఇచ్చేవాడు. ఫ్రై సైడ్ బాక్స్ వచ్చేది ఆ రోజుల్లోనే. ఇన్ని అడ్వాన్స్లు ఉన్నాయి దీనికి. అది దీంతో ముఖ్యమైన స్పెషల్ ఎలాస్ సూపర్ యొక్క స్పెషల్ సైడ్ షేరింగ్ వలన కూడా అటు మరి ముఖ్యంగా ప్లవ్ తోలేటప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ప్లవింగ్లో. ఎందుకంటే బండి ఒక వల్లగా వాలినప్పుడు సేఫ్ మడ్గర్రేకే బాగా సేఫ్గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ట్రాక్టర్ సైడ్ స్టేరింగ్ వల్ల. అదే ఒకటి ఇంకా డీజిల్ వచ్చి ఇది డీజిల్ ట్యాంకి 100 లీటర్ల కెపాసిటీ దీనికి. ఫుల్ 100 లీటర్లు పడుతుంది చెప్పాను మేడం. పొద్దున్నే ఫుల్ చేసినామంటే రాత్రి 9 వరకు మనం ఏమైనా 10-12 ఎకరాలు ప్లవ్ అయితే కల్టివేటర్ అయితే 30 ఎకరాలు అంటే 30 ఎకరాస్ చూసుకోవాల్సిన పని లేదు. 30-35 ఎకరాలు తోలుకొని ఇంటికి వచ్చేయచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.